అరే అంతకిడు బాబు, ఈ ఐరన్ మ్యాన్కి పనిలేదే నాకు అర్థం కాగడుగుతున్నాను. ఈ టైంలో ఫోన్ చేసేయండి, ఫుల్గా వర్షం పడుతుంది. ఈ టైంలో కనుక మనం బయటికి వెళ్ళినట్లయితే ఫుల్గా తడిచిపోయి జ్వరాలు అలానే జలుబు అన్నీ వస్తాయి అంతకిడు బాబు. అందుకని చెప్పేసి మనం తర్వాత వెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది నాకు. అవునరా సించాన్, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఈ వర్షంలో కనుక వెళ్ళినట్లయితే మనకి జలుబు కాదు కదా, తలనొప్పి అలానే జ్వరాలు అన్నీ వస్తాయి, లేనిపోని రోగాలు కూడా వస్తాయి. కాకపోతే ఏంటంటే మన ఐరన్ మ్యాన్ గారికి ఫోన్ చేసి ఎలా మాట్లాడాడో తెలుసా? ఏదో కోల్పోయినట్లు చాలా అంటే చాలా దీనంగా మాట్లాడాడు. అసలు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అడిగే లోపే వాడైతే ఫోన్ కట్ చేశాడరా. అంటే కట్ అయిందో లేకపోతే కట్ చేశాడో తెలీదు. తీరా చూస్తే తిరిగి ఫోన్ చేసేసరికి వాడైతే ఫోన్ మరి లిఫ్ట్ చేయలేదు, ఆ ఫోన్ కూడా సరిగా కల్లేదు. కాసేపు అయిన తర్వాత నేనైతే వాట్సాప్ అలా ఓపెన్ చేశానరా. ఓపెన్ చేసేసరికి ఇంకేంటి, వాడైతే లొకేషన్ పెట్టేసి అయితే ఉందిరా, ఆ లొకేషన్ కి అయితే రమ్మని చెప్పేసి అన్నాడరా. మనమైతే ఖచ్చితంగా వెళ్ళాలి రచించాను, ఎందుకంటే వాడు చాలా బాధల్లో ఉన్నట్లు నాకైతే అనిపిస్తుంది. అవునా అందుకడు బాబు, అంత బాధగా మాట్లాడా? ఖచ్చితంగా మనమైతే అక్కడికి వెళ్ళాలి అందుకడు బాబు. అసలు ఏం జరిగిందో మనమైతే ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన ఐరన్ మ్యాన్ అంత బాధగా మాట్లాడడం నేనైతే ఇదే మొదటిసారి చూస్తున్నాను అందుకడు బాబు. ఖచ్చితంగా మనమైతే అక్కడికి వెళ్దాం పద అందుకడు బాబు. అసలు ఏం జరిగింది కనుక్కుందాం. అదే కదా రచించాను, నేను కూడా ఇందాక నుంచి చెప్తున్నాను, ఖచ్చితంగా మనమైతే కనుక్కోవాలరా. వాడు ఏమైనా ఆపదలో ఉన్నాడో ఏమో మనకైతే తెలియదు కదా, అందుకే వాడు పెట్టిన లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాం. అది కాకుండా లొకేషన్ వచ్చేసరికి వాడి ఇంటి దగ్గరేరా, అయితే వాళ్ళ ఇంటి దగ్గరే అనమాట. మనమైతే లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్దాం. కాకపోతే ఈ వర్షంలో వెళ్ళినా కూడా మరేం చేస్తాంలే, ఏదైతే అదైంది. మనమైతే లేట్ చేయకుండా వెళ్దాం. మా అయితే జ్వరం వస్తుంది లేకపోతే జలుబు పెడుతుంది, అంతకు మించి ఏం కాదు కదా. మా అయితే ఒక 3 రోజుల్లో తగ్గిపోతుంది. రే చాప్, నువ్వేంట్రా వర్షంలో తడుస్తున్నావు, మేమేదో పని మీద వెళ్తున్నాము, నువ్వు కూడా అన్నా. సరే సరే లేట్ చేయకుండా ఇంట్లోకి వెళ్ళు. సరే సరే రా అందుకూడా, నేను లోపలికి వెళ్తాను కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారా? అదంతా నీకు తర్వాత చెప్తాను లేరా, ఇప్పుడు చెప్పే టైం కూడా లేదు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మన ఐరన్ మ్యాన్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం. మీరైతే విన్నారు కదా అసలు ఏం జరిగిందో ఏంటని చెప్పేసి. వాడైతే చాలా దీనంగా మాట్లాడుతూ ఫోన్ అయితే చేశాడు. మరి ఎందుకు అలా చేశాడో మనమైతే తెలుసుకోవాలంటే లేట్ చేయకుండా వాడు ఉన్న లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాం. లెట్స్ గో. ఓకే గాయస్, మొత్తానికి మనమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. కానీ కరెక్ట్ లొకేషన్ ఇది? అరే లొకేషన్ ఇదే కనబడుతుంది కానీ ఇల్లు కనబడట్లేదేంటి? ఏం జరిగిందబ్బా? అరే ఐరన్ మ్యాన్ ఇల్లు కనబడట్లేదేంటి? రే సించాన్ నీకు కనబడుతుందా? అరే అందుకడు బాబు, నువ్వు సరిగ్గా తిప్పితే కనబడుతుందో లేదో చూద్దాం. అరే ఏమైంది అందుకడు బాబు, ఐరన్ మ్యాన్ ఇల్లు కనబడట్లేదు, లొకేషన్ వచ్చేసరికి ఇదే కదా. వామ్మో ఏం జరిగింది అందుకడు బాబు, నాకు అర్థం కాక అడుగుతున్నాను. లొకేషన్ ఇదేనా లేకపోతే రాంగ్ లొకేషనా ఒకసారి సరిగా చూడు. కాకపోతే ఇక్కడ ఉన్న ఈ బ్యారికేట్ అన్నీ ఒకేలా ఉన్నాయి కదా అందుకడు బాబు చూడడానికి. అయితే ఖచ్చితంగా ఇదే లొకేషన్, కానీ ఇక్కడ ఇల్లు కనబడట్లేదేంటి? అదే కదా రచించా, నాకు కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ మన ఐరన్ మ్యాన్ ఇల్లు కనబడకపోవడం ఏంటి? మనమైతే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఆగు. ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు అబ్బా. లొకేషన్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా ఇదే ఉంది. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, మనమైతే మన ఐరన్ మ్యాన్ ఉన్న లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాం. వాడి ఇల్లు కూడా ఇక్కడే ఉండాలి. ఇల్లు కనిపించకుండా పోవడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అబ్బా. లొకేషన్ వచ్చేసి ఇదేనా కాదు ఒకసారి చూద్దాం ఆగండి, మన ఐరన్ మ్యాన్ కి ఫోన్ చేద్దాం. అరే రాంగ్ నెంబర్ కొట్టేశాను అబ్బా. ఐరన్ మ్యాన్, ఐరన్ మ్యాన్ లిఫ్ట్ చేయరా. అమ్మో వీడిది బిజీ. అరే వచ్చేసింది, బిజీ వచ్చేసింది, రాకూడదు అనుకున్నాను వచ్చేసింది. వీడు ఎక్కడ ఉన్నాడు ఏంటో పోనీ, లొకేషన్ వచ్చేసరికి ఇదే పెట్టాడు. ఇక్కడ మాత్రం అస్సలు కనబడట్లేదు, కానీ చూడడానికి మన ఐరన్ మ్యాన్ ఇల్లు ఉండే లొకేషన్ లానే ఉందబ్బా. ఇల్లు ఉండే లొకేషన్ లా ఉండడం కాదు అందుకడు బాబు, ఖచ్చితంగా అదే అనుకుంటా. అదే కాకుండా లొకేషన్ వచ్చేసి కొంచెం లోపలికి చూపిస్తుంది. పద మనమైతే లేట్ చేయకుండా కొంచెం లోపలికి వెళ్దాం, అక్కడ ఏమైనా ఉన్నాడేంటి అని చెప్పేసి. కానీ ఇంత వర్షంలో ఇక్కడ ఉన్నాడు కదా, కానీ మన ఐరన్ మ్యాన్ ఇల్లు కనిపించకపోవడం ఏంటి అందుకడు బాబు? ఇక్కడే ఉండాలి కదా ఇల్లు వచ్చేసరికి. నాకైతే ఏం అర్థం కావట్లేదు, మనం ఇంకో కంట్రీకి ఏమైనా వచ్చేసామో ఏంటి అనిపిస్తుంది నాకైతే. అలా ఏం లేదు రచించాను, మనం కరెక్ట్ లొకేషన్ కి వచ్చాం రా. అరే ఒక్క నిమిషం ఆగు, ఇక్కడ ఏదో గుడిసెలా కనబడుతుంది. అరే ఇక్కడ చూడటానికి, అరే ఐరన్ మ్యానేనా? అరే టోనీ స్టార్క్! అరే ఐరన్ మ్యాన్ సూట్ తీసాడేంటి, టోనీ స్టార్క్ అయిపోయాడు ఇప్పుడు వచ్చేసి. అరే ఈ గుడిస దగ్గర ఉండడం ఏంటి, అదే కాకుండా వర్షంలో పడుకున్నాడేంటి. రే టోనీ స్టార్క్ అర్జెంటుగా లేగు. రే నిన్నేరా టోనీ స్టార్క్ అర్జెంటుగా లెగరా బాబు. ఏంట్రా ఏమైందిరా నీకు, ఇక్కడ ఇంత దిగాలుగా పడుకుని ఉన్నావు, అది కాకుండా ఇంత వర్షంలో. అరే ఫాస్ట్గా లెగరా, నిన్నే చెప్తున్నాను ఫాస్ట్గా లేగు. అయిపోయిందిరా అంతా కూడా, అంతా అయిపోయింది. నా ఇల్లు మొత్తం పోయింది, ఎలా పోయిందో ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఏమైందో ఏంటో, అయిపోయింది, అంతా అయిపోయింది. అసలు ఏం జరిగిందిరా, దేని గురించి మాట్లాడుతున్నావు? ఇల్లు పోవడం ఏంట్రా బాబు, ఇక్కడే ఉండాలి కదరా నీ ఇల్లు. అయినా ఇక్కడ పడుకున్నావు ఏంట్రా నువ్వు ఇంత వర్షంలో? అర్జెంటుగా మనమైతే లేట్ చేయకుండా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా, అసలు ఏం జరిగింది ఏంటని చెప్పేసి. నువ్వు ఇంత బాధగా ఉండడానికి గల కారణం ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా, మన టోనీ స్టార్క్ వచ్చేసి ఇక్కడ ఎందుకు పడుకున్నాడు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అది కాకుండా ఇంత వర్షంలో, అది కాకుండా వాడి ఇల్లు కూడా ఇక్కడైతే కనబడట్లేదు. అసలు ఏం జరిగిందో ఏంటో మనమైతే కనుక్కోవాలంటే లేట్ చేయకుండా మన ఇంటికి అయితే వెళ్దాం. ఇక్కడ వచ్చేసి చాలా వర్షం పడుతుంది కాబట్టి ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం.
అరే టోనీ, నీకు అసలు ఏం జరిగిందిరా? ఐరన్ మ్యాన్ సూట్ ఎందుకు తీసేసావు? అసలు నీ ఇల్లు అక్కడ లేకుండా ఏమైందిరా? నాకు అర్థం కాగడుగుతున్నాను, నువ్వు ఎందుకు ఇంత సాడ్ గా ఉన్నావు? అసలు ఏం జరిగింది? నాకు ఒక్కొక్కటి వివరంగా చెప్పు. ఏం జరిగిందంటే ఏం చెప్పమంటావు రా, అంత కూడా అన్ని కోల్పోయాను రా, అన్ని కోల్పోయాను. నా ఇల్లు కనబడకుండా మాయమైపోయింది, నా సూట్ మాయమైపోయింది, నా పవర్స్ మాయమైపోయాయి, అన్ని పోయాయి రా. ఎలా పోయాయి ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఏంటి, నీ ఇల్లు మాయమైపోయిందా? నీ సూట్ కూడా మాయమైపోయి పవర్స్ కూడా మాయమైపోయాయా? రే ఏం మాట్లాడుతున్నావు రా, మాయమైపోవడం ఏంట్రా? అసలు ఏం జరిగిందో నాకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్పు. నాకే అర్థం కాలేదురా, నీకు ఇంక అర్థమయ్యేటట్టు నేను ఎలా చెప్పమంటావో చెప్పురా. చాలా అంటే చాలా దారుణం జరిగిపోయిందిరా, నా ఇల్లు కనబడకుండా ఎలా పోయిందో అర్థం కావట్లేదు. రాత్రి నేను పడుకొని లెగిసి చూసేసరికి నా కళ్ళ ముందు నా ఇల్లు లేదు, నా సూటు లేవు, ఏమీ లేవురా. నేను మొత్తం రోడ్డు పాలైపోయాను రా. ఎక్కడికి వెళ్లాలో నాకు కూడా అర్థం కాక అక్కడే ఉండిపోయాను రా. ఆ తర్వాత నీకైతే సాయంత్రం ఫోన్ చేశాను, నువ్వైతే ఇలా రావడం జరిగిందిరా. తర్వాత ఫోన్ చేద్దామన్నా కూడా వర్షంకి నా ఫోన్ నానిపోయి అంతా అయిపోయిందిరా. అందుకని చెప్పేసి నేను ఇంక నీకు తిరిగి ఫోన్ కూడా చేయలేకపోయాను రా. చాలా అంటే చాలా భయంగా ఉందిరా, నా ఇల్లు నాకు తిరిగి వస్తుందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే ఆ ఇల్లు ఎలా పోయిందో కూడా తెలియట్లేదు కదరా, ఎవరి విధంగా చేశారో నాకైతే అర్థం కావట్లేదురా. పోనీ ఇల్లు కూల్చే వాళ్ళు అయితే కళ్ళ ముందు కనిపిస్తుంది కదరా వాళ్ళు కూల్చేటప్పుడు, కానీ ఇంత సడన్ గా ఎలా మాయమైపోయిందో నాకు అర్థం కావట్లేదురా. కిందన కొన్ని మట్టి గడ్డలు అయినా ఉండాలి కదరా, అదే సిమెంట్ గడ్డలు అయినా ఉండాలి కదరా పెద్ద పెద్దవి ఇల్లు కూల్చేవి. కానీ ఒక్క చిన్న మెతుకు కూడా లేదురా బాబు, ఒక్కడి కూడా లేకుండా అన్ని పోయాయిరా. ఎలా పోయాయి నాకైతే అర్థం కావట్లేదు. నువ్వేం బాధపడకరా టోనీ, నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటాను కదా. ఈ వర్షం తగ్గిన వెంటనే మనం లెస్టర్ దగ్గరికైతే వెళ్దాం. అసలు ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి వాడికైతే ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాడు కొన్ని కొన్ని అన్ని కెలుకుతూ ఉంటాడు కదా, ఖచ్చితంగా వాడికైతే నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి ఈ వర్షం తగ్గిన తర్వాత మనమైతే వాడి దగ్గరికి వెళ్దాం, ఓకేనా? 3 hours later. అమ్మయ్యా, మొత్తానికి 2 గంటల తర్వాత క్లైమేట్ వచ్చేసి నార్మల్ అయితే అయింది. ఫ్రెండ్స్, నేనైతే లెస్టర్ గారికి అయితే ఫోన్ చేశాను, వాడు వచ్చేసి బీచ్ దగ్గర అయితే ఉన్నా అని చెప్పేసి అన్నాడు. మనమైతే ఆ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్దాం. అసలు ఏం జరిగిందో నేనైతే వాడికి ఒక్క ముక్క కూడా చెప్పలేదు. ఎందుకంటే డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడితే వాడు ప్రతిదీ అర్థమయ్యేటట్టు చెప్తాడు. ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడామనుకోండి, వాడైతే ఇప్పుడు ఎంజాయ్ చేసే మూడ్ లో ఉండి వాడైతే సరిగ్గా చెప్తాడో చెప్పడా అని చెప్పేసి నేనైతే డైరెక్ట్ గా వెళ్ళి కలుద్దాం అనుకుంటున్నాను. మనమైతే లేట్ చేయకుండా వాడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. కానీ ఇప్పుడు మనమైతే అస్సలు బాధపడద్దబ్బా, ఇటువంటి మంచి మంచి పనులు చేసేటప్పుడు అస్సలు బాధపడుతూ చేయొద్దు. ఇప్పుడు టోనీ గారు బాధపడి మనము బాధపడితే ఏముంటుంది చెప్పండి? అందుకని మనమైతే హ్యాపీ హ్యాపీగా ఈ పని అయితే చేద్దాం. ఖచ్చితంగా మన టోనీ గారి హౌస్ అలానే వాడి యొక్క సూట్లు పవర్స్ అన్ని ఎలా పోయాయో మనం ప్రతిదీ కనుక్కుందాం. లేచకుండా మనం లెస్టర్ దగ్గరికి అయితే వెళ్దామా? లెట్స్ గో. అంతే కదా బాబు, లొకేషన్ వచ్చేసి ఇదే అని చెప్పేసి అన్నావు కదా, ఎక్కడ కనిపించట్లేదు. లెస్టర్ మామ వచ్చేసి ఎక్కడ ఉన్నాడో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కొంప తీసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడే ఏంటి, ఖచ్చితంగా ఇక్కడే ఉంటా అని చెప్పేసి అన్నాడు కదా, ఈ లొకేషన్ దగ్గరే ఉంటా అన్నాడు కదా, మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరే ఇంకా లొకేషన్ కి వచ్చిందే ఇప్పుడు రా. నువ్వేంట్రా బాబు కనిపించట్లేదు కనిపించట్లేదు అని చెప్పేసి ఇందాక నుంచి బుర్ర తినేస్తున్నావు. అదిగో ఆ రాయల పైన వాడేలా ఉన్నాడు రా, కాకపోతే వాడి డ్రెస్ వచ్చేసి అదిలా లేదే. ఒక్క నిమిషం ఆగు, మనమైతే దగ్గరికి వెళ్ళి చూద్దాం. రే లెస్టర్, లెస్టర్! హలో నాన్న, నిన్నే రా పిలుస్తుంది. బాబు రారా నాయన, నీకు దండం పెడతాను. రే లెస్టర్! అరే వీడు కాదేమో అబ్బా, మరి ఎవరు? అరే వీడేనబ్బా. రే ఏంట్రా చోటు వచ్చేసింది, ఏంట్రా పిలుస్తుంటే పలకట్లేదు? అర్జెంట్గా ఒక విషయం చెప్పాలరా నాయన అంటే నువ్వేంట్రా అటు తిరగాల, ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటావు. ఏం లేదురా, అలా ప్రకృతి అందాలని ఫోన్తో రికార్డ్ చేస్తున్నారా బాబు? సరే సరే, కానీ ఏదో ఇంపార్టెంట్ అయిన విషయం అని చెప్పేసి అన్నావు, ఫోన్లో అయితే బుర్ర తినేసావు. సరే సరే, అదేంటో చెప్పు. అసలు ఏం జరిగిందో నాకు పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్తే ఏం చేయాలో నేను చెప్తాను. అర్థమైందా? అదేరా లెస్టర్, ఏం జరిగిందంటే మన టోనీ గడ ఉన్నారు కదా, వాడి ఇల్లు వచ్చేసి మాయమైపోయింది. ఎలా మాయమైపోయింది ఇప్పటికీ అర్థం కావట్లేదు. వాడి ఇల్లే కాకుండా వాడి సూట్లు మాయమైపోయాయంట, వాడి పవర్స్ కూడా మాయమైపోయాయంట. వాడికి కూడా అర్థం కావట్లేదు, నాకు కూడా అర్థం కావట్లేదు. అసలు అలా ఎలా జరుగుతుందని చెప్పేసి నీ దగ్గర కనుక్కోవడానికి వచ్చావరా. ఏంటే ఇల్లు మాయమైపోయిందా? అది ఎలా జరుగుతుందిరా? ఇల్లు మాయమైపోవడం ఏంటి నాకు అర్థం కాకడుగుతున్నాను. అదే కాకుండా వాడి సూటు వాడి పవర్స్ అన్ని మాయమైపోవడం ఏంటి? నేను ఇది ఎక్కడ వినలేదురా బాబు. నేను ఎక్కడైనా విన్నానా ఏంట్రా? నేను కూడా ఇదే ఫస్ట్ టైం విన్నాం రా బాబు. అసలు ఏం జరిగిందో ఏంటి అస్సలు అర్థం కావట్లేదు. ఏదైనా ఉపాయం ఉంటే చెప్పరా, అందుకని చెప్పేసి నీ దగ్గరికి అయితే వచ్చాం. ఏదో ఒకటి చెప్పరా బాబు, నీకు దండం పెడతాము. నీ దగ్గరికి వచ్చామంటే నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు ఏదో ఒకటి చెప్తావు అని చెప్పేసి వచ్చాం. ఏం చెప్పమంటావురా, ఇటువంటి కేసు నేనైతే ఒక్కసారి కూడా చూడలేదు. కాకపోతే నాకైతే ఒక ఆయన తెలిసిన ఆయన ఉన్నారా, ఆయన ఉన్న లొకేషన్ అయితే పెడతాను. నువ్వు అక్కడికి వెళ్ళావు అనుకో, చాలా అంటే చాలా ఈజీగా ఆయన అయితే ఏదో ఒకటి చెప్తాడు రా. అసలు ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి నువ్వైతే లేట్ చేయకుండా లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళు. నీకు వాట్సాప్ లో లొకేషన్ అయితే పెట్టేస్తా, ఓకేనా? నాకు కూడా అదే కావాలరా బాబు. ఎవరో
ఒకరు చెప్పే వాళ్ళే కావాలి. నువ్వైతే లేట్ చేయకుండా లొకేషన్ అయితే పెట్టేశాయి, మేమైతే ఇప్పుడే వెళ్తాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ నువ్వైతే లొకేషన్ పెట్టినందుకు. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అసలు ఎందుకు ఈ విధంగా జరిగిందో మొత్తం కనుక్కోవాలి. రే షిన్చాన్ టోనీ, లేట్ చేయకుండా ఫస్ట్గా వెళ్దాం పదరా. అరే అంత కూడా, వెళ్లే ముందు ఇంకొక విషయం, ఈ లెస్టర్ గాడే పంపించాడని చెప్పేసి చెప్పు. ఓకేనా? అరే లెస్టర్ మామ నువ్వు పంపించావని చెప్పేసి చెప్తాడులే, నువ్వేం వరీ అయిపోకు, అర్థమైందా? అందుకే బాబు లేట్ చేయకుండా లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాం పదా. మనమైతే ఈ రోజు ఎలా అసలు ఎందుకు ఈ విధంగా జరిగిందో మొత్తం కనుక్కోవాలి. అది ఎంత కష్టమైనా కూడా మనమైతే ఖచ్చితంగా కనుక్కోవాలి అంతగా బాబు. ఎలా అయినా ఖచ్చితంగా కనుక్కుంటాం రా షిన్చాన్. మన లెస్టర్ గాడే చెప్పాడు కదా, ఆయన వచ్చేసి చాలా అంటే చాలా పవర్ఫుల్ అన్నట్టే చెప్పాడు, కాబట్టి మనమైతే ఖచ్చితంగా కనుక్కోగలం. ఫ్రెండ్స్ మీరైతే ఇప్పుడు చూసుకోవచ్చు, మనమైతే వెళ్ళబోతున్నాం మన లెస్టర్ గాడి చెప్పిన లొకేషన్ దగ్గరికి అయితే. అక్కడైతే ఎవరో ఉన్నారంట, ఆయన మనకి ఏదో ఒక విధంగా ఒక మంచి దారి అయితే చూపిస్తారంట. దేవుడి దేవుళ్ళు ఆయన చూపించారనుకోండి, మనం ఏం వరి అవ్వాల్సిన పని కూడా లేదు. ఖచ్చితంగా మనం అనుకునేది జరిగిపోయింది అనుకోండి, మన టోనీ గాడి సూట్లు అలానే ఇల్లు అన్ని ఎలా మాయమైపోయాయో అన్ని మనమైతే కనుక్కోవచ్చు. కానీ మాటల్లో పడిపోయి నేనైతే రాంగ్ లొకేషన్కి వచ్చేసానబ్బా. ఇదొకటి మనమైతే కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలబ్బా. మనమైతే టెన్షన్ పడి ఎటుబడితో వెళ్ళామంటే టైం వేస్ట్ తప్ప ఇంకేమీ ఉండదు. అందుకే మనమైతే జాగ్రత్తగా వెళ్దాం. అదే కాకుండా లొకేషన్ వచ్చేసి చాలా అంటే చాలా దూరం ఉంది, కాబట్టి మనమైతే వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది. అందుకే మనమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? లెట్స్ గో. 1 hour later. ఫ్రెండ్స్ మొత్తానికి మన లెస్టర్ గారు చెప్పిన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. కాకపోతే ఈ లొకేషన్ దగ్గరికి మనం ఇంతకు ముందే చాలా అంటే చాలా సార్లు వచ్చినట్లే అనిపిస్తుంది అబ్బా. సరే సర్లేండి, ఇటువంటి లొకేషన్లు చాలా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి నాకైతే కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. ఓకే ఓకే, కానీ లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది లొకేషన్ వచ్చేసి ఈ కొండ పైన. ఈ కొండ పైన ఎందుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు అబ్బా. సరేలేండి, ఆ లెస్టర్ గారు వచ్చేసి ఈ లొకేషన్ పెట్టాడు కాబట్టి మనమైతే పైకే వెళ్దాం. కానీ ఈ లొకేషన్ చూడడానికి ఎక్కడో చూసినట్లుంది కదరా షిన్చాన్. అంతగడ బాబు ఎక్కడో చూసినట్టుండడం కాదు, ఇది మన రంగబాబు ఉండే లొకేషన్ అంతగడ బాబు. ఖచ్చితంగా నాకైతే అదే అనిపిస్తుంది. చూడు సరిగ్గా గమనించి అంతగడ బాబు, మన రంగబాబు ఉండే లొకేషన్ ఇది. అవును కదా, మన రంగబాబు ఉండే లొకేషన్ రా. నేను కూడా మర్చిపోయాను రా, మన రంగబాబు దగ్గరికి రాకుండా లెస్టర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాను ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కానీ లెస్టర్ గారి లొకేషన్ అయితే ఇక్కడికి పెట్టాడు కదా, ఇంతకీ ఎవరి దగ్గరికైనా పెట్టాడు? కొంపదీసి రంగబాబు దగ్గరికైనా ఏంటి? ఒకసారి మనమైతే ఒకసారి ఫోన్ చేద్దాం ఆగురా బాబు. అవునంతగడ బాబు, నాకైతే ఖచ్చితంగా రంగబాబు దగ్గరికే పెట్టినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే రంగబాబు వచ్చేసరికి ఇక్కడే ఉంటాడు కదా, అదీ కాకుండా ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్ దగ్గర ఇంకెవ్వరు ఉండరు. ఇంతకు ముందు కూడా మనమైతే ఒకసారి కూడా చూడలేదు కాబట్టి ఖచ్చితంగా రంగబాబు దగ్గరికే పెట్టుంటాడు. కావాలంటే ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అంతగడ బాబు. లేదు రా షిన్చాన్, ఫోన్ చేసి కనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే రంగబాబు అని అడిగామనుకో ఆయనే చెప్పేస్తారు, లెస్టర్ గురించి అడిగామనుకో ఈజీగా చెప్పేస్తారు. అదీ కాకుండా లెస్టరే అన్నాడు కదా, నా పేరు ఒకసారి చెప్పండి, ఆయనైతే మీకు ఏదో ఒక సహాయం చేస్తారని చెప్పేసి అన్నాడు. కాబట్టి మనమైతే ఒకసారి అడుగుదాం. రంగబాబా, మీకు లెస్టర్ తెలుసా? నాయనా, అంతా కూడా నాకెందుకు తెలియదు నాయనా, వాడు నా శిష్యుడు. అదే కాకుండా ఆ లెస్టర్ వచ్చేసి మిమ్మల్ని ఇక్కడికి పంపించాడని కూడా నాకైతే తెలుసు. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే నువ్వు నాకు తెలుసన్న విషయం వాడికైతే తెలియదు. అదే కదా రంగబాబా, అనుకున్నాను ఖచ్చితంగా మీరని చెప్పేసి అనుకున్నాను. లేకపోతే మీకు మించిన వాళ్ళు ఎవరు లేరు కదా, ఖచ్చితంగా మీరే ఏదో ఒక విధంగా చేయగలరు. కానీ బాధపడాల్సిన విషయం ఏంటంటే మీ దగ్గరికి రాకుండా డైరెక్ట్ గా లెస్టర్ దగ్గరికి వెళ్ళాను, వాడి దగ్గరికి వెళ్లకుండా మీ దగ్గరికి రావాల్సింది. అసలు మిమ్మల్ని అయితే గుర్తు తెచ్చుకోలేదు కూడాను. సరే రంగబాబా, అసలు ఏం జరిగిందంటే నా వెనకాల టోనీ స్టార్క్ ఉన్నాడు కదా, వీడి ఇల్లు అయితే సడన్ గా మాయమైపోయిందంట పడుకున్న సమయంలో. అదే కాకుండా వీడి దగ్గర ఉన్న సూట్లు అలానే పవర్స్ అన్నీ పోయాయంట. ఇప్పుడు ఇవి తిరిగి రావాలంటే ఏం చేయాలి అస్సలు అర్థం కావట్లేదు. పాపం వీడైతే ఆ వర్షంలోనే అలా పడుకుని ఉన్నాడు రంగబాబా, ఏం చేయాలి అస్సలు అర్థం కావట్లేదు. అది ఎలా పోయిందో ఏంటో ఒకసారి చెప్పగలరా మీరు? ఎలా అయిందో ఏంటో మీ వాడికి చాలా బాగా తెలుసు నాయన. ఏం జరిగిందంటే మీ టోనీ స్టార్క్ ఉన్నాడు కదా, ఆయన ఒకసారి నడుస్తూ ఉండగా ఆయనకైతే ఒక వజ్రానికి సంబంధించి ఒక బొమ్మ దొరికింది. ఆ బొమ్మ వచ్చి ఒక రాక్షస జాతికి సంబంధించిన ఒకటిది. వాడిదైతే మీ టోనీ స్టార్క్ అయితే దొరకడం జరిగింది. కానీ మంచి విషయం ఏంటంటే మీ టోనీ స్టార్క్ ని వాడు ఎంత అడిగినా కూడా మీ టోనీ స్టార్క్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినట్లయితే లాస్ సెంటోస్ మొత్తం నాశనం చేసేవాడు. కానీ ఇప్పుడు ఈ విధంగా ఇవ్వకపోవడం వల్లే మీ టోనీ స్టార్క్ యొక్క ఇల్లునైతే మొత్తం మాయం చేశాడు. అది ఎలా మాయం చేశాడు నేనైతే మీ అందరికీ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆహా, ఎంత ధైర్యం ఉంటే
నా డైమండ్ మ్యాజికల్ రివార్డ్నే తిరిగి ఇవ్వడానికి నువ్వు ఇంత ఆలోచిస్తావా? నీకు ఈరోజు ఏం శాస్తి జరిగిస్తానో చూస్తావు కదా. నీ ఇల్లు మొత్తం మాయం చేసి నీ దగ్గరున్న సూటు అలానే పవర్సు అన్నీ మాయం చేసేస్తా. ఎంత ధైర్యం ఉంటే నా మ్యాజికల్ డైమండ్ రివార్డ్ని నాకే ఇవ్వడానికి నువ్వు ఎన్ని రకాలుగా వేషాలు వేశావు? దాన్ని ఎక్కడ దాచావో చెప్పమంటే చెప్పవా? ఈరోజు నీ ఇంటిని ఎలా అయినా మాయం చేస్తాను. ఆహా, ఈరోజు ఈ అంధకాసురుడి దగ్గర ఉన్న ఇంకొక మ్యాజికల్ డైమండ్ రివార్డ్తో దానితో నీ ఇంటిని మొత్తం మాయం చేసేస్తా. ఆహా, అప్పుడు నువ్వు ఎలా తప్పిస్తావో నీ ఇంటి కోసం నేను చూసి ఆనందపడతా. ఆహా, నా మ్యాజికల్ రివార్డ్ నువ్వు తిరిగి తీసుకొచ్చినంత వరకు నీకు శాస్తి తప్పదు. ఈరోజు ఎలా అయినా నీ ఇల్లు మాయమైపోతుంది. ఈ అంధకాసురుడు తలుచుకుంటే ఏమైనా చెయ్యగలడు. నేను ఈ లాస్ సెంటోస్ మొత్తం ఏలుదామని దాన్ని ఎంతో కష్టపడి తీసుకొస్తే నువ్వు నా దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోతావా? ఆ విధంగా నువ్వు తీసుకువెళ్ళిపోవడం వల్ల ఈరోజు నీ ఇంటికి ఇంత తగిన శాస్తి జరగబోతుంది. రెడీగా ఉండు, నువ్వు ఇక నుంచి ఎక్కడ పడుకుంటావు నీకు ఇల్లు అనేదే ఉండదు. ఎక్కడికి వెళ్దామన్నా కూడా నీకు ఎవరు పడుకోవడానికి అనుమతి కూడా ఇవ్వరు. ఆఖరికి నీ స్నేహితులు కూడా ఇవ్వనివ్వకుండా చేస్తా. ఎంత ధైర్యం ఉంటే నాది నాకు తిరిగి ఇవ్వడానికి నీకు ఇంత ధైర్యమా? ఓం ఓం అంధకాసురా, ఈ ఇంటిని మాయం చెయ్యాలి. ఓం ఓ అంధకాసురా, ఈ ఇంటిని మాయం చెయ్యాలి. ఓ జయ హో అంధకాసురా, ఈ ఇంటిని మాయం చెయ్యాలి. రేపు తెల్లవారి నువ్వు లెగిసేసరికి ఈ ఇల్లు మాయమై ఉంటుంది. రే టోనీ, ఇప్పుడు అర్థమైందా నీ ఇల్లు ఎందుకు ఈ విధంగా మాయమైపోయిందో? చూసావు కదా, నువ్వు దాచుకోవడం వల్ల నీ ఇల్లు అయితే మాయం చేసేశాడ్రా. నాకు కూడా తెలియదురా అంతకుడా, ఈ విధంగా మాయం చేస్తాడని చెప్పేసి వాడు జస్ట్ అది అడిగాడు. నేనైతే ఇవ్వలేదు, ఎందుకంటే అది వజ్రాలకు సంబంధించింది కదా. వాడిదని నాకైతే అస్సలు అనిపించలేదురా. నేనైతే గవర్నమెంట్కి ఇద్దామని చెప్పేసి తర్వాత అయితే అనుకున్నాను, అది ఇవ్వడం మర్చిపోయానురా. తీరా చూస్తే వాడు నా ఇల్లు ఈ విధంగా మాయం చేసాడా? రే, మనమైతే లేట్ చేయకుండా ఫాస్ట్గా వాడికి ఇచ్చేద్దాం పదరా. రే, ఏం మాట్లాడుతున్నావురా? వాడికి గనక ఇచ్చామనుకో మన లాస్ట్ సెంటర్స్ మొత్తం నాశనం చేద్దామని చెప్పేసి చూస్తున్నాడు రా వాడు. అందుకని చెప్పేసి మనమైతే వాడికి ఇవ్వకుండా ఉంచడమే మంచిది. అవును నాయన, నువ్వు చెప్పింది నిజం. వాడి చేతికి గనక ఇది వెళ్ళిందా, లాస్ సెంటోస్ మొత్తం నాశనం చేద్దామని చూస్తాడు. అందుకే మీరైతే వెళ్ళనివ్వకుండా చూసుకోవాలి. కాకపోతే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీ టోనీ స్టార్క్ అది ఎక్కడ దాచిపెట్టాడో దాన్ని తీసుకొచ్చి మీ ఇంటిని తిరిగి తీసుకొచ్చేలా ఆ మంత్రాన్ని అయితే వాడండి. అప్పుడైతే మీ ఇల్లు మీకు తిరిగి వస్తుంది. ఖచ్చితంగా నేనైతే చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఆ విధంగానే చేయండి. అప్పుడు మీ ఇల్లు అయితే మీకు తిరిగి వస్తుంది. అర్థమైందా? అర్థమైంది రంగబాబ, అర్థమైంది. నాకైతే ఇప్పుడు చాలా బాగా అర్థమైంది. దాని వల్లే వీడైతే ఇల్లు కోల్పోయాడు కదా, దాంతో వీడిల్లు అయితే తిరిగి తీసుకురావచ్చు. రే టోనీ, నాకైతే చాలా బాగా అర్థమైందిరా. కాకపోతే నీ ఇల్లు వచ్చేసరికి, సారీ నీ ఇల్లు అంటున్నానేంటి, అది వచ్చేసి ఎక్కడ పెట్టావురా? అదే డైమండ్ సంథింగ్ ఏదో ఉంది కదా, దాని పేరేంటి, డైమండ్ మ్యాజికల్ రివార్డ్ అనుకుంటా. అదే అన్నాడు కదా వాడు వచ్చేసరికి, డైమండ్ మ్యాజికల్ రివార్డ్. అది వచ్చేసి ఎక్కడ పెట్టావు నువ్వు చెప్పావు అనుకో, మనమైతే ఆ ప్లేస్కి వెళ్ళిపోయి దాన్ని అయితే తీసుకువెళ్ళి నీ ఇల్లు అయితే బాగు చేసేయచ్చురా. ఏమంటావు? రే అంత కూడా, అది ఒక ర్యాంప్ దగ్గర అయితే దాచానురా. నా సొంతంగా నేనైతే ఒక ర్యాంప్ పెట్టుకున్నానురా, ఆ ర్యాంప్ దగ్గర అయితే దాచానురా. ఖచ్చితంగా అక్కడే ఉంటుంది. కాకపోతే దాని దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం టైం పడుతుందిరా. ఏం పర్వాలేదురా, టైం పట్టినా కూడా ఏం పర్వాలేదు. మనమైతే అక్కడికి వెళ్ళిపోయి దాన్ని తీసుకొచ్చి నీ ఇంటిని అయితే బాగు చేసేద్దాం, అదే తిరిగి తీసుకొచ్చేద్దాం. ఏ భలే భలే, సూపర్ గా ఉంటుంది అంతకీ బాబు అలా అయితే. కాకపోతే ర్యాంప్ మనం సరిగ్గా ఆడుకుంటూ తీసుకురావాలి. ఏమైనా తేడా చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి అంతకీ బాబు. అందుకే మనమైతే జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకేనా? చూసుకున్నాడు. ఓకే గైస్, మన టోనీ గారి చెప్పిన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఇదే అనమాట ర్యాంప్ అయితే. ఈ ర్యాంప్ లో మనం పాల్గొని మనమైతే ఆ యొక్క మ్యాజికల్ డైమండ్ రివార్డ్ అయితే తీసుకురావాలి. అది ఎలా ఉంటుందో ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు అబ్బా. దాన్ని తీసుకొచ్చి వీడినైతే తిరిగి తీసుకురావాలి. కానీ వాడికంట అయితే అస్సలు కనబడకూడదు అబ్బా. దీన్ని తీసుకెళ్లేటప్పుడు వాడికంట కనిపించిందా, మన టోనీ గారి ఇల్లు అయితే తిరిగి రాదు. అందుకని చెప్పేసి మనమైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకొని అయితే హ్యాండిల్ చేయాలి. ఓకే, మీరు
ఇక్కడ చూసుకున్నట్లయితే ర్యాంప్ వచ్చేసి చాలా ఈజీగానే ఉందబ్బా, చూడడానికి మెగా ర్యాంప్ లా ఉంది. మెగా ర్యాంప్ అయితే మనకి నో ప్రాబ్లం, చాలా అంటే చాలా ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే ఏదో ఒక మంచి కార్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే కార్లు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మనమైతే ఒక మంచి కార్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఏది పడితే అదైతే సెలెక్ట్ చేసుకోకూడదు. అరే అంత కూడా ఏం సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదురా, అన్ని కార్లు బాగానే వెళ్తాయిరా బాబు, నువ్వెందుకంత వర్రీ అయిపోతున్నావు. అవునవునులే, ఏ కార్ అయినా బాగానే వెళ్తుందిరా, కాకపోతే మనకంటూ ఒక మంచి కారు సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఇదొకే బ్లాక్ కలరు, ఇది వచ్చేసి వైటు, ఇది వైటు, సారీ సిమెంట్ కలర్ అనమాట ఇవన్నీ వచ్చేసి. కానీ చూడ్డానికి బాగానే ఉన్నాయి, కానీ సరిగ్గా వెళ్తాయో నాకైతే అంతగా అనిపించట్లేదు. ఇవి కూడా బాగానే ఉన్నాయి అబ్బా, కానీ స్టార్టింగ్లో కారు చూసానబ్బా, ఇదైతే కాదులండి. ఇది కూడా చూడ్డానికి బాగానే ఉంది, కానీ స్టార్టింగ్లో రైట్ సైడ్ అయితే బ్లాక్ కలర్లో ఉంది. ఈ కార్ అయితే సూపర్గా అనిపిస్తుంది. ఇదిగోండి ఈ గ్రే కలర్ లో ఉన్న కార్ అయితే అస్సలు కాదులండి, ఇదనమాట ఈ బ్లాక్ లో ఉన్న కారు. దీని మీద వెళ్తే సూపర్ గా అనిపిస్తుంది నాకైతే. ఇంకా లేట్ చేయకుండా వెళ్దామా? రే సించాన్ టోనే, లేట్ చేయకుండా ఫాస్ట్ గా రండిరా, మనకి టైం లేదు. నీ ఇల్లు నీకు తిరిగి రావాలంటే ఫాస్ట్ గా వచ్చేకు, అలా నత్తనడగలు నడుస్తున్నావు ఏంటి? ఆగరా అంత కూడా, రాత్రి మొత్తం అక్కడే పడుకుని ఉన్నాను కదరా బాబు వర్షంలో, అందుకని చెప్పేసి కొంచెం జలుబు చేసింది, అలానే నాకు కొంచెం ఫీవర్ కూడా వచ్చినట్లు అనిపిస్తుందిరా, అందుకని చెప్పేసి కొంచెం అటు ఇటు అవుతున్నాను. సరే లేట్ చేయకుండా జాగ్రత్తగా వెళ్ళు, అటు ఇటు కుదిపామనుకో. నేనైతే రాత్రి అక్కడ పడుకోవడము, ఇవన్నీ దెబ్బలు అయితే తిన్నాను, మళ్ళీ ఈ దెబ్బలు కూడా తినాలని అస్సలు అనుకోవట్లేదు, అందుకే కొంచెం జాగ్రత్తగా చూసుకొని నడిపోకేనా? అరే టోనీ మామ నువ్వేం వర్రీ అవ్వకు, మన అంతకడు బాబు సూపర్ గా డ్రైవ్ చేస్తాడు. అరే అంతకడు బాబు ఇదేం డ్రైవింగ్, అంతకడు బాబు ఇప్పుడే పొగుడదామని చెప్పేసి చూస్తే నువ్వు తిరగబడేస్తున్నావు కారును వచ్చేసి. అలా పడిపోతే ఏం చేస్తాను చెప్పు, నా బుర్ర పగిలిపోతుంది. నువ్వైతే కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళు అంతకడు బాబు, మరి ఇంత ఫోర్స్ మీద వచ్చేసి అలా గుద్దేస్తే ఎలా? సరే లేరా, అటువంటివి జరుగుతూనే ఉంటాయి, మన గురించి తెలిసిందే కదా, మనమైతే అన్ని ఫాస్ట్ గా కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి చూస్తాం. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మెగా ర్యాంప్ కాబట్టి మనమైతే చాలా ఈజీగానే కంప్లీట్ చేసేయచ్చు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉన్నాయబ్బా. ఎందుకు ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ పెట్టారు? కొంపదీసి కిందనేమైనా పెద్ద స్లోప్ లా ఉందా ఏంటి? ఆ విధంగా ఉన్నట్లయితే మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఖచ్చితంగా ఈ విధంగా స్లోప్ ఉన్నట్లుంది, అదిగోండి చెప్పాన స్లోప్ ఉందని చెప్పేసి మనమైతే జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. ఓకే మీరైతే రెడీగా ఉన్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే జాగ్రత్తగా చూసుకుని వెళ్ళి అక్కడ ఒక ట్యూబ్ ఉంది కదా అందులోకి అయితే వెళ్ళాలి. వెళ్తామా లేదో నాకైతే అసలు అర్థం కావట్లేదు, దేవుడా ఎగ్జాక్ట్ గా వెళ్ళాలి. ఓకే మనమైతే పర్ఫెక్ట్ గా ల్యాండ్ అయిపోయామబ్బా, ఏ మాత్రం తేడా జరిగినా కింద అయితే పడిపోతాం, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి చిరాగ్గా, ఆ విధంగా జరగకుండా ఉండాలబ్బా. ఓకే మనమైతే సగానికి సగం దూరం అయితే వచ్చేసాం, ఇంకొంచెం అయితే ఉంది, ఎక్కడ మనకైతే ఆటంకం రాకుండా ఉండాలని చూడండి. మీరైతే ఖచ్చితంగా రాదులేండి, మీరుంటుండగా ఆటంకం ఏమొస్తుంది? అది కాకుండా ఇది వచ్చేసి మెగా ర్యాంప్ కాబట్టి మనమైతే ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. ఇక్కడి నుంచి మనమైతే స్పీడ్గా వెళ్దాం, మరీ ఫ్రంట్ నుంచి వెళ్ళాం అనుకోండి చాలా అంటే చాలా ఈజీగా కిందన పడిపోతాం, అందుకని చెప్పేసి చూసారా ఎగ్జాక్ట్గా కొంచెం అంచులో నేనైతే ల్యాండ్ అయ్యాను, అందుకే నేనైతే బ్యాక్ వెళ్ళడం జరిగింది. ఏమంటారా సించాన్, చూసావు కదా ఇందాక నువ్వు స్పీడ్గా వచ్చేసి గుద్దేశానని చెప్పేసి అన్నావు కదా, స్పీడ్గా ఎందుకు వెళ్తానంటే మనం పర్ఫెక్ట్గా ల్యాండ్ అవ్వాలని చెప్పేసి, ఏమాత్రం స్పీడ్ లేకపోయినా కిందనైతే పడిపోతాం, అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా వస్తున్నాను రా. ఇప్పటికైనా అర్థమైంది కదా? ఓకే లేదు బాబు అర్థమైంది, నువ్వు అన్ని సార్లు అర్థమైంది అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓకే ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, మీతో అయితే ఇందాక నుంచి అస్సలు మాట్లాడలేదు, ఇందాక నుంచి అంతగడ బాబే మాట్లాడుకుంటున్నాడు, నేను కూడా మాట్లాడలేదు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఇంతవరకు మనమైతే ఎంత కష్టపడ్డామో ఏంటని చెప్పేసి మీరైతే చూసారు కదా, ఇందులో కూడా మనమైతే గెలుస్తామో లేదు మీరైతే చెప్తారని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు కామెంట్ చేశారనుకోండి, మనమైతే ఖచ్చితంగా గెలుస్తాం. అదే కాకుండా ఒక లైక్ కూడా వేసుకోండి ఓకేనా, చూడడానికి మనమైతే ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం అనిపిస్తుంది. అంతగడ బాబు కొంచెం చూసుకొని వెళ్ళి చూసుకొని జాగ్రత్త. ఓకే ఎండింగ్ పాయింట్ అనేది, వామో ఎండింగ్ పాయింట్ అయినా బారే అరే అంతగడ బాబు జాగ్రత్త, కిందన పడిపోయి ఉండే వాళ్ళం అంతగడ బాబు. మొత్తానికి మనమైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం, కానీ ఆ డైమండ్ మ్యాజికల్ రివార్డ్ ఎక్కడుంది? మనమైతే లేట్ చేయకుండా చూడాలి ఎక్కడుంది. కళ్ళెదురుగా పెట్టుకొని ఎక్కడుందని చెప్పేసి అడుగుతావేంట్రా సించాన్, ఇదిగో నా కళ్ళెదురుగానే ఉంది కదరా, నువ్వు ఒకసారి దిగేసి చూస్తే కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి కావాల్సిన మ్యాజికల్ డైమండ్ రివార్డ్. వామ్మో ఇది వచ్చేసి డైమండ్ ఒక బొమ్మ, డైమండ్ కలర్లో ఉన్న బొమ్మ అనమాట, అందుకని చెప్పేసి డైమండ్ కలర్
కలర్ అంటున్నానంటే ఇది వచ్చేసి ఒక డైమండ్ దీనికి వచ్చేసి కొన్ని మ్యాజికల్ సంథింగ్ ఏవో ఉన్నట్లున్నాయి అబ్బా మ్యాజికల్ పవర్స్ ఉన్నాయనిపిస్తుంది నాకైతే అందుకనే వాడు చెప్పిన వెంటనే మన టోనీగడ్ ఇల్లు అయితే మారమైపోయింది ఇప్పుడు మనమైతే దీన్ని పట్టుకెళ్ళి మన టోనీగడ్ హౌస్ అయితే తిరిగి తీసుకొస్తామన్నమాట మామూలుగా ఉండదు దీని వల్లే వచ్చిందంతా మనమైతే ఇంటిని తిరిగి తీసుకొచ్చిన వెంటనే దీన్ని అయితే మనం ఎక్కడైనా పడేయడం కానీ లేకపోతే ఎక్కడైనా పాతేయడం కానీ మన దగ్గరైనా ఉంచుకోవడం కానీ ఏదో ఒకటి చేద్దాం ఇంకా లేట్ చేయకుండా తీసుకెళ్ళిపోదామా మన టోనీగడ్ మీద నాకైతే చాలా ఎగ్జైటింగ్ గా ఉందబ్బా వీడుకుందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం ఫుల్ ఎగ్జైట్ ఓకే మనమైతే దీని మీద అయితే పెట్టేశామన్నమాట రే టోనీ ఇంకా లేట్ చేయకుండా వెళ్దామా నువ్వైతే రెడీగా ఉన్నావు కదా నీ ఇల్లు అయితే తిరిగి చూడడానికి రెడీగానే ఉన్నాను రాంత కూడా ఇందాక నుంచి రెడీగానే ఉన్నాను ఒకవేళ ఇప్పుడు మన ఇంటిని తిరిగి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వాడు వచ్చి సేమ్ అదే విధంగా మన ఇంటిని మాయించేస్తే ఏం చేస్తాంరా అప్పుడు ఏం చేస్తాంరా మళ్ళీ మనమైతే ఈ యొక్క మ్యాజికల్ డైమండ్ రివార్డ్ని యూజ్ చేసి మన ఇంటిని మనం తిరిగి తీసుకొచ్చేస్తాం అలాని ఎన్నిసార్లు చేస్తాంరా అంత కూడా అది కూడా నిజమేరా టోనీ ఎన్నిసార్లు చేస్తాంరా అలాని సరే సరే ముందుగా మనమైతే ఇప్పుడు ఇల్లుని తీసుకొచ్చేద్దాం తర్వాత చూసుకుందాం వాడు ఒకవేళ వచ్చినట్లయితే వాడి పని అప్పుడు పడదాం కాకపోతే ఇప్పటికైతే అంత స్పీడ్గా రాడు అనిపిస్తుంది నాకైతే చూద్దాం ఒకవేళ వచ్చినట్లయితే అప్పుడు వాడి పని అయితే పడదాం ఇంకా లేట్ చేయకుండా మన ఇంటి దగ్గరికి అయితే వెళ్దామా లెట్స్ గో ఓకే గాయస్ మొత్తానికి మనమైతే ఇక్కడికైతే వచ్చేసామన్నమాట లొకేషన్ దగ్గరికి అయితే మనమైతే ఇది ఆల్రెడీ పెట్టేసాం మ్యాజికల్ డైమండ్ రివార్డు దీని ద్వారా మనమైతే ఇప్పుడు మన టోనీగా ఇల్లు అయితే తిరిగి తీసుకొచ్చేబోతున్నాం కానీ వాడేసిన మంత్రం ఏంటి ఒక్కసారి మనమైతే గుర్తించుకుందాం ఆగండి సంథింగ్ ఏదో అన్నాడే అంధకాసురుడా అంధకాసురుడా అమ్మో వాళ్ళ మాట్లాడాల్సిన అవసరం అయితే లేదులేండి మనం నార్మల్గానే మాట్లాడదాం అంధకాసురుడా మన ఇంటిని మళ్ళీ మనకి తీసుకువచ్చాయి మళ్ళీ రెండోసారి మాట్లాడదాం అంధకాసురుడా మళ్ళీ మా ఇంటిని మాకు తిరిగి ఇచ్చాయి అంధకాసురుడా మా ఇంటిని మాకు తిరిగి ఇచ్చాయి అరే ఏంటబ్బా ఇంకా రాలేదు కొంపదీసి టైం ఏమైనా పడుతుందా ఏంటి దేవుడా నిన్నే దేవుడా అంధకాసురుడా మా ఇంటిని మాకు తిరిగి ఇచ్చాయి అంధకాసురుడా మా ఇంటిని మాకు తిరిగి ఇచ్చాయి అంధకాసురుడా నిన్నే అరే ఏంటబ్బా వా అమ్మ వచ్చేసింది అయ్యా బాబోయ్ నేను 5 సార్లు చెప్పినప్పుడు వచ్చిందబ్బా ఇది 3 సార్లు కూడా కాదు వామ్మో రే టోనీ చూసావా నీ ఇల్లు నీకు తిరిగి వచ్చేసిందిరా అయ్యో బాబోయ్ వీడేంటి ఎగ్జైటింగ్గా కనబడట్లేదు వావ్ థ్యాంక్ యూ సో మచ్ అంత కూడా థ్యాంక్ యూ సో మచ్ నా ఇల్లు నాకు తిరిగి వచ్చేసింది దేవుడా నువ్వు ఉన్నావు దేవుడా నా ఇల్లు నాకు తిరిగి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రంగబాబా నీకైతే థ్యాంక్స్ చెప్పాలి రంగబాబా అదే కాకుండా అంత కూడా సించాన్ మీకు కూడా థ్యాంక్స్ రా మీరు కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫుల్ ఎమోషనల్ గా ఫీల్ అయిపోతున్నాడు ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా మనమైతే మొత్తానికి మన టోనీగాడి హౌస్ అయితే మనం తిరిగి తీసుకొచ్చేసామన్నమాట చాలా అంటే చాలా కష్టపడ్డాం దీన్ని దాన్ని అన్ని కనుక్కునేసరికి ఇంత కష్టపడిన తర్వాత వాడిల్లు అయితే తిరిగి తీసుకురావడం జరిగింది కాకపోతే ఎందుకు ఈ విధంగా చేశాడో నాకైతే అర్థం కావట్లేదు అబ్బా వాడు లాస్ సెంటోస్ని ఎందుకు అంతం చేద్దాం అనుకుంటున్నాడు అసలు ఏంటి వీడి ప్రాబ్లం అని చెప్పేసి మనమైతే కనుక్కుందాం ఆ అంధకాసురుడు ఎందుకు ఈ విధంగా చేద్దాం అని చెప్పేసి చూస్తున్నాడో మనమైతే మొత్తం కనుక్కుందాం కాకపోతే ప్రస్తుతానికైతే కాదులండి ఒకవేళ వాడు నైట్ వచ్చాడు అనుకోండి అప్పుడు చూద్దాం కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి అంత స్పీడ్గా రాడు అనుకుంటున్నాను ఎందుకంటే వాడైతే మాయం చేస్తాను ఆనందంలో ఉంటాడు కాబట్టి అంత స్పీడ్గా రాడు ఒకవేళ వచ్చాడు అనుకోండి వాడిని అయితే కనిపెట్టడానికి మనమైతే చూసుకుందాం మొత్తానికి మీరైతే చూసారు కదా మన టోనీగడ్ అయితే చాలా హ్యాపీగా వాడైతే లోపలికి వెళ్ళిపోయాడు అనమాట మనం కూడా వెళ్ళి చూద్దాం అన్ని సరిగ్గా ఉన్నాయా లేదని చెప్పేసి అది కాకుండా చాలా అంటే చాలా రోజుల తర్వాత మన టోనీగడ్ వచ్చేసి ఐరన్ మ్యాన్ సూట్ అయితే విప్పడం జరిగింది అందుకే ఈ విధంగా వాడైతే మాయం చేస్తాడు అనుకుంటా ఓకేలేండి ఏదో ఒకటి మొత్తానికి మీరైతే చూసారు కదా ఏదో ఒక విధంగా మనమైతే టోనీగడ్ ఇల్లు అయితే తిరిగి తీసుకొచ్చేసాం రేసి నువ్వు కూడా హ్యాపీగా ఉన్నావు కదా మన టోనీగడ్ ఇల్లు వచ్చినందుకు అరే అంతగడ బాబు ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు నేను హ్యాపీగా ఉండకపోవడం ఏంటి గింతలు వేసేస్తున్నానంటే లోపల చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మన టోనీ మామ ఇల్లు అయితే తిరిగి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది కానీ వాడిని అయితే ఎలా అయినా కనిపెట్టేసి వాడి మక్కలు ఎరగొట్టాలి అంతగడ బాబు అది ఇప్పుడు కాదులే రశించాన్ మనమంటూ ఒక మంచి ప్లాన్ వేసుకుని అప్పుడు చూసుకుందాంలే ఫ్రెండ్స్ మొత్తానికి మీరైతే వీడియో చూసారు కదా మన టోనీ ఇల్లు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్ చేసి చెప్పండి మరి ఇదన్నమాట ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం అందరికీ సెలవు టాటా బాయ్ బాయ్.